హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్ఎస్పి డీసీఎల్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్, 2019 నోటిఫికేషన్ ఏదైతే ఉందో 3000 ఉద్యోగాలకు సంబంధించి, ఆ నోటిఫికేషన్ ఈ నెల 10 వస్తుందని చాలామంది ఎదురు చూశారు. దసరా సందర్భంగా మనందరికీ తీపిగా ఉరివింటామని చెప్పేసి ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని విడుదల చేయలేకపోయామని చెప్పేసి ఈరోజు ఈనాడు పత్రిక ద్వారా దానికి సంబంధించినటువంటి ఒక ఉన్నత అధికారి గారు చెప్పడం జరిగింది. ఆ పేపర్ క్లిప్పింగ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అయితే 10వ తారీఖు రోజే విడుదల చేయాల్సింది. కాకపోతే కొన్ని సాంకేతిక పరమైనటువంటి లోపాల వల్ల, కొన్ని విధి విధాన పైన మాకు తెలియకపోవడం వల్ల ఆ విధి విధానాల గురించి తెలుసుకుంటున్నాము. టీఎస్పిఎస్సిని సంప్రదించాము. ఇప్పటి వరకు కొన్ని విధానాలను అయితే తెలుసుకున్నాము. 3-4 డేస్లో మీకు పూర్తి నోటిఫికేషన్ ఇచ్చే అటువంటి వెసులుబాటు కల్పిస్తాము. 3-4 డేస్లో వస్తుంది అని చెప్పేసి మనకు ఒక ఉన్నతాధికారి గారు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఇక్కడ పేపర్ కట్టింగ్స్లో చూడొచ్చు. ఇదండి విషయము. అయితే 2-3 డేస్ నుంచి నేను కూడా చూస్తున్నాను, ఒక సంబంధిత అధికారి గారిని కూడా నేను కలవడం జరిగింది. అండ్ అంటే మామూలుగా ఫోన్లో కాంటాక్ట్ కావడం జరిగింది. ఈరోజు కలవడానికి వెళ్తున్నాను, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఈరోజు టీఎస్ఎస్పి డీసీఎల్కి సంబంధించి ఒక అధికారి గారిని, అదేవిధంగా టెట్ కమ్ డిఎస్సి గురుకుల ఈ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి, కొన్ని ఉద్యోగాల గురించి అండ్ ఇంకా కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి టీఎస్పిఎస్సి అధికారి గారిని కూడా కలవడానికి వెళ్తున్నాను నేను. సో సమయం అనుకూలిస్తే, అక్కడ వీలు కల్పితే అందరినీ కలుస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో, వేములవారి నుంచి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. అదేవిధంగా టీఎస్ఎస్పి డీసీఎల్కు సంబంధించినటువంటి బుక్స్ కూడా ఈరోజు రివ్యూ చేయడానికి అని వెళ్తున్నాము. కొందరు ఆథర్స్ రాసినటువంటి పుస్తకాలను కూడా చూసి, అయితే ప్రింటింగ్కి ఇవ్వడానికి కొంచెము వెనక ముందు అవుతున్నాము. ఎందుకంటే చాలామంది రాసినటువంటి కొన్ని కాన్సెప్ట్లు ఇవి అసలు అందులో ఉంటాయా లేవా, సిలబస్లో ఉంటాయా ఉండవా అని చెప్పేసి కొంచెం తర్జన భర్జన ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సిలబస్లో ఎంతో కొంత మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్కు కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తారు అనేది అనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి అయితే, కంప్యూటర్కు దానికి సంబంధించి అయితే కొంత నేను గైడెన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను నేను ఆథర్స్కి. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ పైన నాకు కొంచెం గ్రిప్ ఉన్నది, టెక్నికల్గా నాకు కొంచెం తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటివి పెడితే బాగుంటుంది మీ బుక్లో అని సజెస్ట్ చేయడానికి వెళ్తున్నాను. సో వీలైతే ఈరోజు వాళ్ళని కలిసి అన్ని వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. బుక్స్కు సంబంధించి అయితే నోటిఫికేషన్ వచ్చేంతవరకు వాళ్ళైతే ప్రింటింగ్కి ఇవ్వడానికి అనుకూలంగా లేరు. సో నోటిఫికేషన్ ఈరోజు వస్తే రేపు ఇవ్వడానికి, అంటే ఏ రోజైతే నోటిఫికేషన్ వస్తుందో అదే నైట్ ప్రింటింగ్కి ఇచ్చేస్తారు. తెల్లవారేసరికి మనకు బుక్స్ రెడీ అవుతాయి. అందులో బెస్ట్ బుక్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను, మీరు కొనుక్కోవచ్చు. ఏ విధంగా కొనుక్కోవాలనేది కూడా చెప్తాను. చాలా బాగున్నాయి. 600 నుంచి 700 పేజీల వరకు బుక్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ బుక్స్ రాసినటువంటి ఆథర్స్ అంత గొప్పవాళ్ళు కాబట్టి మీకు ఇంత బల్లగుద్దినట్టు చెప్తున్నాను. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. ఒక్కరు రాసినే కాదు, 2 ఉన్నారు. వాళ్ళందరి బుక్స్ మీరు చూడొచ్చు. అందులో నేను ఇవాళ వెళ్తున్నాను చూడడానికి, ఏముంది ఎట్లుంది ఎవరిది బాగుంటుందని చెప్పేసి చూస్తాను. బుక్ ప్రింట్ కాలేదు కానీ మనకు బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి సిస్టంలో చూసిన తర్వాత చెప్తాను. బుక్స్కు సంబంధించింది అయితే ఇది, చాలామంది అడుగుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తెల్లారే మీకు బుక్స్ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది. 3-4 డేస్లో నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిసినటువంటి టీఎస్ఎస్పి డీసీఎల్ ఒక మేడం గారు ఉన్నారు, ఉన్నతాధికారి గారు, వాళ్ళను కూడా కలిసే ప్రయత్నం చేస్తాను ఈరోజు. ఒకవేళ కలిసిరంటే ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఇంటర్వ్యూ తీసుకొని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, జాబ్ ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటాను నేను. సో దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. ఆ తెలియని ప్రతి విషయాన్ని ఈరోజు తెలుసుకొని వస్తానని వెళ్తున్నాను నేను. 4-5 విషయాల పట్ల దృష్టి పెట్టి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. సో ఇప్పటివరకు ఉండే సమాచారం అయితే ఇది. దీనికి సంబంధించి ఇంకే విషయం తెలిసినా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఈ వీడియో లైక్ చేసి, ఇది యూజ్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ, మన యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ, సదా విద్యా సేవలో యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.